ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఉండబోయే గుడిస అయితే తయారవుతుంది. మీరు ఎప్పుడైనా అడవి మధ్యన ఇంద్రధనుసు ని మీరు ఎప్పుడైనా చూసారా? లైవ్ లో చూపిస్తాను చూడండి. ఈ రాత్రి అంతా కూడా మనం ఇక్కడే ఉండబోతున్నాం. ఈ రాత్రికి ఇదే మనకు ఫుడ్. ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి శబ్దం అయితే వినండి. చాలా భయంగా ఉంది, ఎప్పుడు ఇట్లా జరగలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. మనం రీసెంట్గా ఒక వీడియో అయితే చేసాం, ఒక రాత్రంతా అడవిలోనే అని ఒక క్యాంపెయిన్ అయితే చేసాం కదా, ఆ వీడియోకి మీరు అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారు. అట్లానే కింద కామెంట్ ద్వారా అయితే ఈ విధంగా అయితే తెలియజేశారు. ఒక రాత్రి కాదు, ఒక రోజంతా కూడా, అంటే 24 గంటలు మీరు అడవిలోనే ఉంటూ క్యాంపెయిన్ చేస్తూ అక్కడ ఉన్న క్లైమేట్ కానీ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని చూపించమని మన వాళ్ళు అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు అయితే మేము ఈ 24 గంటలు అడవిలోనే అయితే ఉండబోతున్నాం. అది కూడా ఒక గుడిసెని కట్టుకుని, ఇప్పటి వరకు మన ఛానల్లో మీరు చూసిన వీడియోస్ అన్నీ కూడా మేము టెంట్లు తీసుకొచ్చి కవర్లు తీసుకొచ్చి ఉన్నాం కదా, ఇప్పుడైతే అది కాదు, మనం ఈరోజు గుడిసెని కట్టుకొని అక్కడైతే ఉండబోతున్నాం. దీంతోపాటుగానే ఈ 24 గంటలు అంతా కూడా అడవిలో దొరికే ఆహారాన్ని తీసుకోబోతున్నాం అనమాట. చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి, తప్పకుండా ఇది మీకు నచ్చుతుంది అండ్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాం. మీకు ఏమాత్రం నచ్చినా కూడా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. అట్లనే మన గిరిజనులకు సంబంధించిన వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత మనకు చాలా వీడియోస్ వస్తాయి మన ఛానల్ ఇలాంటి వీడియోస్ అయితే. ఇప్పుడు మీకు టైం ఎంత అవుతుందో మీకు చూపిస్తాను. ఏది రాజు, ఒకసారి చూసారుగా 8:11 అయితే అవుతుంది. మనం రేపటికి అంటే తెల్లారులు 8:11 వరకు మనం అడవిలో ఉండబోతున్నాం. దీనికన్నా ఒకసారి మించిపోవచ్చు, ఎందుకంటే మనం అనుకోలేము, ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ గా జరగదు కాబట్టి. సో ఇదనమాట, రేపటికి మళ్ళీ 8:11 వరకు మనం అడవిలోనే ఉండబోతున్నాం. ఈ 24 గంటల క్యాంపెయిన్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, తప్పకుండా మీకు నచ్చుతుంది. మీకు నచ్చితే మాత్రం లైక్ కూడా మాత్రం మర్చిపోతారు మీరు. సో ఇప్పుడైతే మనం గుడిసె తెరిచేద్దాం. వాతావరణం కూడా అంత మంచిగా లేదు, భయంకరమైన వర్షాలు అయితే పడుతున్నాయి. మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వర్షం పడకూడదు అని కోరుకోండి. ఎట్లా మీకు వీడియో అయితే చూసేస్తారు అక్కడికి, సరేనా? అయితే ఉంటాం మరి, ఇప్పుడు కొండపైన కలుద్దాం. బై బై ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము మధ్య కొండలు అయితే ఉన్నాము, ఇంటి నుంచి కొంత దూరం అయితే నడిచాము మేము. ఇక్కడ నుంచి మేము పైన కొండకు అయితే వెళ్ళాలి, గుడిసె కట్టుకున్న ప్లేస్ దగ్గర. గుడిసె కట్టిన తర్వాత ఆ ఫుడ్కి అయితే వెళ్దాం. ఫుడ్ కోసం వెతకాలి ఈ రోజు, చూద్దాం ఏమేమి దొరుకుతాయి మనకు. ఇదిగో ఫ్రెండ్స్, మేము కావాల్సినవి అయితే తీసుకున్నాం, కొన్ని మా బేగులు అయితే ఉన్నాయి. సో పదండి, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాం, అంటే వేటి వేటికి ఉపయోగిస్తాం అనేది. వాటర్ బాటిల్ పట్టుకో రాజు గణేష్. ఈ కొండ దారి నుంచి మనం నడుచుకుని అయితే వెళ్ళాలి, కొద్దిగా దూరం ఉంటుంది. చూసారుగా ఏ విధంగా ఉన్నాయి మా ఇరుప్రక్కలంతా కూడా, పెద్ద పెద్ద రాళ్ళతో కూడిన ఈ దారి అనేది ఉంటుంది. బాగా ఆయాసం వచ్చేస్తుంది, ఉండి ఎక్కుతున్నాము, చాలా రోజులైంది కొండ ఎక్కి. ఫ్రెండ్షిప్ డే తర్వాత మనకు ఫ్రెండ్షిప్ డే రోజు. ఫ్రెండ్షిప్ డే రోజా? చూసారుగా మా ముందర ఉన్న ప్రాంతం అంతా చీకడిగా ఉంది, పైన కూడా వర్షం వచ్చేలానే ఉంది. మబ్బంతా వచ్చేసింది, మళ్ళీ చీకడి కమ్మేసింది. ఏంటి రాజు, అవును ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మన రాజులు అయితే పైకి అయితే ఎక్కుకుని వస్తున్నారు, చూసారా? హలో ఫ్రెండ్స్. రాజు, ఏంటి రాజు, వర్షం పడిపోతుంది చూసారుగా, చినుకులు అయితే పడుతున్నాయి, మీకు కనిపిస్తున్నాయి లేదు తెలియట్లేదు కెమెరాలోనే. ఇదిగో కూర్చుందమ్మా, కాసేపు కూర్చుండి అమ్మా. ఫ్రెండ్స్ మేమైతే కాసేపు కూర్చుంటున్నాం, బాగా అలసిపోయాము, చెమటలు అయితే కారుతున్నాయి, పైనుంచి అయితే చినుకులు అయితే పడుతున్నాయి. నిన్న అయితే 11:12 అయింది వర్షం రావడానికి, ఈ రోజు అంటూ ఇంత ఉదయాన్నే 7 గంటలకు స్టార్ట్ అయింది. చూసారా రాజు, ఇదిగో చెమటలు ఏ విధంగా పడుతున్నాయి. ఇది వాటి కదా, కొద్దిగా ఇదిగో మనోడికి మొత్తం వస్తుంది, స్నానం చేస్తున్నాడు. కూర్చో మరి ఫ్రెండ్స్, మనం కాసేపు కూర్చొని సేద తీరాక అప్పుడు మనం స్టార్ట్ అవుదాం. ఇంకెంత నడవాలి రాజు? దగ్గర వస్తాం బా, కొద్దిగా పైకి వెళ్తే ఇంకొక 500 మీటర్లు అనుకో. అంతేనా? 500 కాదు, ఒక 300 మీటర్లు. అంత మబ్బుగానే కనిపిస్తున్నాయి, లేకుంటే క్లియర్ క్లైమేట్ ఉంటే చాలా మంచిగా కనిపిస్తుంటాయి. ఇది ఇక్కడైతే మా ముందర ఉసిరికాయల చెట్టు అయితే ఉంది. ఉన్నాయి కాయలు, ఉన్నాయి, కొన్ని తెంపుకుందాం తర్వాత మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ మనం కొండపైకి అయితే వచ్చేస్తాం, కాస్త ముందుకెళ్ళిన తర్వాత మనం గుడిసె పెట్టుకునే ప్లేస్కి అయితే చేరుకుంటాం. చూసారుగా ఇదంతా కూడా ఈత దుబ్బులే ఉంటాయి, ఈత మొక్కలు అనమాట. మా అడవులన్నీ కూడా ఇట్లానే ఉంటాయి, మీరు గత వీడియోస్లో కూడా చూసే ఉంటారు ఈ కొండల్ని. కానీ ఇట్లాంటి గుడిసె కట్టుకుని ఉండడం అనేది మాకు ఫస్ట్ టైం, మాకు అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు అనమాట. చూద్దాం ఈరోజు ఏ విధంగా గడుస్తుందో. ఆ కొండపైకి అయితే చూడండి ఏ విధంగా ఉందో, పొగ మంచు అనేది కిందికి అయితే దిగిపోతుంది అనమాట. ఇది వర్షాల సీజన్ కాబట్టి ఇట్లాంటి క్లైమేట్ ఉండడం అనేది సహజం. వచ్చేసామా రాజు? ఎక్కడ పెట్టుకుందాం రాజు? సూపర్గా ఉంటుంది రాజు, ఇక్కడ ఇక్కడ పెట్టుకుందామా, ఇక్కడ పెట్టుకుందామా, ఎక్కడైనా ఓకే మనకు ప్లేస్ అయితే కొద్దిగా బాగుంది. ఇదిగో చూసారుగా ఇక్కడైతే మంచిగా ఉంది, కిందన గడ్డి కూడా మంచిగా ఉంది కదా.
మా చుట్టూరా కూడా కొండలే కనిపిస్తుంటాయి. ప్రజెంట్ చినుకులు పడుతున్నాయి కాబట్టి కొద్ది మబ్బుగా కనిపిస్తుంది, కానీ ఒకవేళ మంచిగా క్లియర్ క్లైమేట్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఇదంతా కూడా. ఫ్రెండ్స్ మనకు టైం లేదు కాబట్టి త్వర త్వరగా గుడిసెను తయారు చేసేద్దాం. మేము గుడిసె తయారు చేసుకోవడం కోసం మేము తీసుకున్న కర్రలు అయితే ఇవి. చెట్లేదు కొట్టలేదు మేము, చెట్టు కొమ్మలు ఉంటాయి కదా అవే తీసుకున్నాం. మనకు మెయిన్గా కావాల్సినవి ఇవి చూసారా. మేమైతే అడ్డ నారలు అంటాం మా ప్రాంతీయ భాషలోని, అడ్డత్రాళ్ళు అనమాట ఇవి. ఎందుకంటే ఇది నిలబడడానికి ఇదే ఆధారం అన్నట్టు. సో ఇప్పుడైతే మనం గుడిసెనైతే తయారు చేద్దాం. ఫ్రెండ్స్ కర్ర పాతడానికి గొయ్యనైతే తవ్వుతున్నాము. గొయ్యి తవ్వడానికి మేము ప్రధానంగా ఈ కర్రనైతే వాడుతున్నాం చూసారా. దీన్ని మా భాషలో అయితే అన్ని మంజండి అంటాము. చాలా గట్టిగా ఉంటుంది ఈ కర్ర, గట్టిగా ఉంటుంది చూసారా. ఈ రాళ్ళు కూడా పిండి పిండిగా చేస్తుంది అనమాట. రాజు అయితే చాలా పెద్ద గొయ్యని తవ్వేడి కర్రతోని. ఇదంతా తవ్విన తర్వాత మనం పెట్టుకుందాం ఈ కర్ర అంతా కూడా. సరిపోద్ది అంటావు ఇది, సరిపోద్ది బా. ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఉండబోయే గుడిసె అయితే తయారవుతుంది చూసారుగా. మా ప్లానింగ్ అంతా కూడా చాలా పెద్ద ఆర్కిటెక్చర్ అనమాట ఇదంతా కూడా. ఫ్రెండ్స్ గుడిసె పైకప్పు నేసుకోవడానికి గడ్డిని అయితే తీసుకుంటున్నాం. మిగత గడ్డిని చూసారా ఇక్కడైతే ఉంది. ఈ పైన చిన్న చిన్న కొమ్మలు అయితే ఉన్నాయి, ఇవి తీసుకుంటున్నాము. చెట్టును అయితే మేము నరకట్లేదు. ఒకవేళ ఈ మొక్కను తీసుకున్నా కూడా మళ్ళీ మొలుస్తుంది, పెద్ద ప్రాబ్లం అంటూ కాదు. ఇప్పుడైతే మా ప్రాంతాలన్నీ కూడా పెంకుటిల్లులు వచ్చాయి. ఇవి లేని ఒక 7 సంవత్సరాల క్రితం అయితే అన్ని కూడా ఇలాంటి పూరి గుడిసెలే ఉండేవి. ఆ పూరి గుడిసెలు తయారు చేయాలంటే ఈత గడ్డి ఉపయోగించేవారు మా వాళ్ళు. ఈ విధంగానే తీసి దీన్ని ఆరబెడతారు మా వాళ్ళు. ఒక 2-3 వారాలు ఎండబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని సేకరించుకొని ఇంటికి తీసుకెళ్లి అప్పుడు పైకప్పుకు నేసుకుంటారు. ఇప్పుడైతే పెంకిటిల్లులు వచ్చాయి. ఇవి లేనప్పుడైతే మా వాళ్ళు ఇదే మాకు పైకప్పుగా ఉపయోగించుకునేవాళ్ళు మీ ఈత గడ్డిని. ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది, మా గుడిసె అయితే మధ్యలో నాగిపోయింది. ఇక్కడ ఉంది గుడిసె, మాది గుడిసె ఇది సగంలో నాగిపోయింది. భయంకరంగా వర్షం పడుతుంది. ఒకసారి బ్యాక్ కెమెరా ఆన్ చేయరా గణేష్. చూస్తున్నారుగా ఎంత పెద్ద వర్షం పడుతుందో. మా షర్ట్స్ గానీ మా బట్టలు అన్ని కూడా తడిసిపోయాయి. ఇదిగో మా సామాన్లు కూడా తడిసిపోయాయి. అక్కడ ఏమీ లేవు, ఆకులు ఉన్నాయి అంతే. చిన్న డ్రోన్ ఒకటి ఉంది. ప్రెసెంట్ అయితే మనం కొండలకి మధ్యలో ఉన్నాము, కరెక్ట్ సెంటర్ పాయింట్ అనమాట. ఇది ఒక నడిబొడ్డు లాంటిది. ఫ్రెండ్స్ ఇప్పుడే వర్షం పడి అయితే తగ్గింది కొద్ది కొద్దిగా. మేమైతే గుడిసె వర్క్ అయితే ఇంకా అవుతుంది, ఇంకా అవ్వలేదు, పూర్తి కావాలేదు. అది వర్క్ అయితే అవుతుంది, అది చేస్తున్నాము. ప్రెసెంట్ అయితే 1:30 అవుతుంది టైం. అయితే 1:30 అవుతుంది. మీరు ఎప్పుడైనా అడవి మధ్యన ఇంద్రధనుషుని మీరు ఎప్పుడైనా చూసారా, లైవ్ లో చూపిస్తాను చూడండి. చాలా బాగుంది, అది చూస్తే మర్చిపోవాల్సిందే. చూసా చూపించుబా. చూసారా ఏ విధంగా కనిపిస్తుంది కొండల నడుమ ఇంద్రధనుసు, ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. మేమైతే మా లైఫ్ లో ఇంతవరకు ఇంత ఎత్తులో నుండి ఇట్లాంటి ఇంత క్లియర్ గా కనిపించే ఇంద్రధనుసుని మేమైతే ఎప్పుడు చూడలేదు. ఇందాక వరకు పెద్దగా వర్షం అయితే వచ్చింది, జస్ట్ ఇప్పుడే ఎండ కాస్తుంది. దీని వల్ల ఈ ఇంద్రధనుసు అయితే వచ్చింది. మనం అయితే ఇంకా ఫోటోల మీద ఫోటోలు వీడియోలు తీసేస్తున్నారు. చాలా బాగుంది బా, ఎప్పుడు చూడలేదు అంటే మనం పైకి ఉన్నాం కదా. ఇంద్రధనుసు ఏ విధంగా ఏర్పడుతుందో తెలిసిండే కింద కామెంట్స్ చేయండి సరేనా. మాకు దీని గురించి తెలియదు సైన్స్. ఫ్రెండ్స్ మొత్తానికి ఈ గుడిసె వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది. దానికి రీజన్ ఏంటంటే 1:30 అట్లనే వర్షం తగ్గిపోయింది. ఆ తక్కువ 2 గంటలకు అట్లా మళ్ళీ స్టార్ట్ అయిపోయి 2:30 వరకు విపరీతమైన వర్షం అనమాట ఈ కొండ పైన. ఏంటో తెలియదు, ఉన్న రోజులన్నీ బాగానే ఉంటది. ఎప్పుడైతే మా వీడియో అనుకుంటామో ఆ రోజు ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా మనం చేయాల్సిన పని అయితే చాలానే ఉంది. ఇప్పుడు టైం వచ్చామో మీకు చూపిస్తాను చూడండి, బాగా టైం అయిపోయింది. ఇదిగో 3:30 అవుతుంది అనమాట దగ్గర. ఇప్పుడైతే మనం ఏదైనా తినడానికి వెళ్దామనేసి మేము చూస్తున్నాము. మనకి ఈ టైంలో తినడానికి ఏం దొరుకుతాయి రోజు? ఇప్పుడు మనకి ఏం లేదు, ఒక దుంపలు అవి దొరుకుతాయి. దుంపలు దొరుకుతాయి అడవిలోనూ, అవి దొరుకుతాయి. సో మనకైతే ఇప్పుడు తేగ దుంపలు అని ఉంటాం, మేమైతే తరగకంద అంటాం ఒరియ భాషలోని. అవి అయితే దొరుకుతాయి అనమాట ఈ సీజన్లోని, దసరా టైంలోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడైతే మనం రాత్రికి తినడానికి వాటి కోసం ఇప్పుడు మనం సాహసం అయితే చేయాలి, యుద్ధం అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మేము ఉదయం నుంచి పని చేస్తూనే ఉన్నాము, బాగా ఆకలిస్తుంది. తయారైన గుడిసెని మీకు చూపిస్తాను ఇప్పుడు, రండి. మా పక్కనే ఉంది గుడిసె అంతా కూడా. ఇదిగో గణేష్ చూపి మన హోమ్ టూర్. ఈరోజు ఉండే హోమ్ టూర్, హోమ్ టూరా అంటే మనం ఉండే హోమ్ అనమాట. ఇది చాలా మినీ హోమ్ ఇది చూసారుగా. ఈ విధంగా మొత్తానికి ఈ షేప్ అయితే తీసుకొచ్చాం. ఈ రాత్రి అంతా కూడా మనం ఇక్కడే ఉండబోతున్నాం. లోపలకైతే తడి బాగా ఉంది, మామూలుగా లేదు, మొత్తం తడిచిపోయింది నేలంతా కూడా. రాత్రికి ఏ విధంగా ఉంటుందో చూడాలి. రాత్రి కూడా వర్షం వస్తుందో లేకుంటే మంచిగానే ఉంటుందో తెలియట్లేదు. పైన అంతా కూడా మబ్బుగానే ఉంది ఇప్పటికి. ఇంకా మనం లేట్ చేయొద్దు, ఇప్పుడైతే మనం దుంపలకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఈ మేకింగ్ అంతా కూడా అంటే ఇది తయారు చేసేదంతా కూడా మేము టైం లెప్స్ లో తీద్దామని ట్రై చేసాం మొత్తానికి. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇట్లానే ఉంది. ఇది ఇక్కడ కొద్దిగా వాటర్ వచ్చి ఇది అయిపోయింది, అసలు ఏమైందో తెలియలేదు. కానీ చూసారు ఇదిగో, దీంట్లో వాటర్ దూరిపోయిందో లేకుంటే బ్యాటరీ అయిపోయిందో తెలియట్లేదు. తీయలేదు దీన్ని, అసలు ముట్టలేదు. మేమైతే వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాం, కానీ ఇది ఎంతవరకు రికార్డ్ అయిందో ఎంతవరకు ఆగిపోయిందో కూడా తెలియట్లేదు. మొత్తానికి దీన్ని తీసుకెళ్లి చూసిన తర్వాతనే, ఎందుకంటే దీంట్లో ఉన్నది ఒకటే బ్యాటరీ తీసుకొచ్చాం మేము ఈరోజు. మాకు బ్యాటరీస్ అయితే ఉన్నాయి కానీ తీసుకురాలేదు ఈరోజు, గాబర పడిపోయి. ఇదైతే మనకు రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇంకా స్టార్ట్ అయిదాం, ఎందుకంటే టైం లేదు కాబట్టి. సరిపోదండి,
దుంపలు తవ్వడానికి ఇదిగో మేము ఈ కర్రను అయితే తీసుకెళ్తాం. చాలా షార్ప్ గా ఉంది. మేము వెళ్ళే దారిలోనే ఇవైతే కనిపించాయి. ఇదంతా కూడా అడవి ఉసిరి. ఇది చాలా గుత్తులు గుత్తులుగా ఉంది కదా. మేమైతే పండ్లో పడిపోయి మధ్యాహ్నం ఏం తినలేదు, ఏం తీసుకురాలేదు కూడాను. ఇదైతే పని అయిపోద్ది అనుకున్నాం, కానీ పెద్ద వర్షం రావడం వల్లనే బాగా లేట్ అయిపోయింది. చూసారుగా ఎంత గుత్తులుగా ఉన్నాయో. సూపర్ కదా, చాలా బాగున్నాయి. నోరు మొత్తం ఇదైపోయింది పట్టేసినట్టుగా. ఆకలిస్తుందిరా, అందుకే నెలకు తినేస్తున్నా. అడవి ఉసిరి కాబట్టి వగరుగా పుల్లగా ఉంటది, తప్పదు. ఆకలిస్తుంది నాకు అయితే బాగా. నాకు ఈ కిందకెళ్ళాలి దుంపలు కనేసి. ఫ్రెండ్స్ మాకు దుంప మొక్కలు కనిపించట్లేదు, చాలానే వెతుకుతున్నాము. దీనికంటే ఇంకో అవతల ఒక కొండ ఉంది, అక్కడ అయితే బాగా దొరుకుతాయి అన్నమాట. కానీ వెళ్ళడానికి చాలా టైం పడుద్ది. రాజాన కనిపించిందా? ఇదిగో దుంప మొక్కలు అయితే ఈ విధంగా ఉంటాయి. ఇదే మనం తవ్వుకోవాల్సిన దుంపలు అనమాట. కానీ ఇది చాలా చిన్నవి, ఇవైతే మనకు సరిపోవు. కొద్ది పెద్ద మొక్కలు ఉండాలి, అప్పుడు మనం మంచిగా తవ్వుకోగలం. ఇప్పుడు టైం వచ్చేమో చూసారుగా 3:42 అవుతుంది. ఇక్కడ ఒక మొక్క అయితే ఉంది. ఇట్లాంటి బండరలు ఉన్న దగ్గర మనం తవ్వాలంటే చాలా కష్టపడాల్సి అయితే ఉంటది, ఎందుకంటే బండరల సందులు వెళ్ళిపోతాయి అన్నమాట దుంప వీరులన్నీ కూడా. గణేష్ మనం ఇంకో కర్రను చేద్దాం. గణేష్ మనం తవ్వుదాం. మనం కూడా ఇంకొక మొక్కను చూద్దాం. బావ దగ్గర బావ, దుంపని అయితే తవ్వను, దగ్గర నుంచి చూపించు. కొద్దిగా చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్ మన రాజు అయితే దుంపని అయితే తవ్వేశాడు. చూసారుగా వచ్చినంటేనే కొద్దిగా తవ్వాము. మనకు టైం లేదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. సరే ఇప్పుడైతే మనం తీద్దాం. ఇది ఇక్కడైతే ఆ దుంప వేరైతే ఉంది, అంటే దుంప అనమాట మనం తినే దుంప. చూసారుగా ఇదిగో ఇలానే ఉంటాయి, కొద్ది వేర్లు వేర్లుగానే ఉంటాయి అనమాట. ఇవి పొడవుగా ఉంటాయి. ఇది దుంప. దోమలు చంపిస్తున్నాయి. దోమలు మాత్రం మామూలుగా లేవు. చూసారుగా రాజు ఇట్లా టీ షర్ట్ పైన, తర్వాత తన బాడీ పైన. దీన్ని తవ్వేశాం కదా, ఇప్పుడు దీన్ని పాతేద్దాం. ఇక్కడే నెక్స్ట్ ఇయర్ కి మనకు దుంపలు వస్తాయి. ఫ్రెండ్స్ మేము నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడైతే ఒక్క దగ్గర దొరికింది. ఏంటి రాజు ముళ్ళున్నాయి? ఇదిగో ఇక్కడైతే పెద్ద ముళ్ళ కంపలాడుతుంది. ఎంత షార్ప్ గా ఉన్నాయి అంటే దీని ముళ్ళు. ఇదిగో ఇవన్నీ కూడా మనం దాటుకుంటూ వెళ్ళాలి, ఇట్లాంటి అడవి గుండా మనం ప్రయాణించేటప్పుడు వెళ్ళేటప్పుడు. అవునా? మళ్ళీ చినుకులు స్టార్ట్ అయిపోయింది రాజు. ఎవరు అడిపంది? ఫ్రెండ్స్ గణేష్ అయితే కిందికున్నాడు, తవ్వుతున్నాడు. అక్కడికి వెళ్దాం మనం. ఒక దోమలు మాత్రం మామూలుగా లేదురా. అసలు దిగట్లేదు. దుంపలు లేవా? లేవు. అవునా? దోమలు మాత్రం తిప్పి మప్పి కొడుతున్నాయి. దుంపలు లేవంటే ఎట్లారా మరి? కొద్దిగా తవ్వినావా? తవ్వాను. ఇదిగో ఇక్కడ దాకా. ఏవి ఇక్కడ దాకా తవ్వాను. లేదు. ఇదిగో ఫ్రెండ్స్ మన గణేష్ అయితే తవ్వాడు, కానీ దొరకలేదు అంటున్నాడు. ఇవేనా? నాకు సరిపోతాయి ఇవి, నీవంత నువ్వే తవ్వుకోవాలి. ఇంకా తవ్వుతున్నాడు గణేష్. అయితే ఉందా ఇది దుంప వేరు? చూడండి మా వెనకాల ఉండే అడవి అయితే. ఇదిగో వెనకాల అయితే కొండలు కనిపిస్తుంటాయి మీకు. చిన్నగా లైట్ అయితే కనిపిస్తుంది. పైన అయితే మేఘాలు కనిపిస్తున్నాయి. చినుకులు అయితే పడుతున్నాయి. వర్షం లేకుంటే బాగున్ను, బట్ ఈ రోజంతా కూడా వర్షమే అనమాట మార్నింగ్ నుంచి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక దుంపని అయితే తవ్వాను. ఇది చూసారా, ఇక్కడ నుంచి ఇలా వచ్చింది అనమాట. తీద్దాం. ఇదిగో రాజు అయితే తీస్తున్నాడు చూడండి. తవ్విన దుంపల్లోని ఇదే పెద్దది. చూసారుగా చాలా పెద్దగా ఉంది. ఫ్రెండ్స్ మేము ఇప్పటి వరకు తవ్వుకున్న దుంపలు అయితే ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా మేము గంటలోనే తవ్వుకున్నాము. ఈ గంటలు ఇవన్నీ దొరకడం అయితే చాలా గ్రేట్ అనుకోవాలి. ఇప్పుడైతే మనం ఊట దగ్గర తీసుకెళ్లి వీటిని క్లీన్ చేయాలి. క్లీన్ చేసాక మనం ఉడకబెడదాం. ఫ్రెండ్స్ మేము వెళ్ళే దారిలోనే కర్ర అయితే కనిపించింది, బాగా ఎండిపోయింది. ఇది తీసుకెళ్దాం మనం ఆ దుంపలు ఉడకబెట్టడానికి కానీ, లేకపోతే మనం కాల్చుకుని తినాలన్నా సరే మన కర్రలు అవసరం కదా. సో అందుకని కర్రను అయితే తీసుకెళ్దాము. ఫ్రెండ్స్ ఇదైతే నేను పడుతున్నాను. ఇది కిందనైతే తీసుకున్నాం. ఇది నా చెప్పులు ఏమంచి వేసుకుంటే అసలు అవ్వట్లేదు. ఈ చెప్పులు ఏమి పరపడం జారిపోతున్నాయి. అదే ఇన్స్టా రీల్స్ లాగా పెయింట్ లోపలికి వెళ్ళిపోతుంది, అందుకని తీస్తాను. సరే ఇప్పుడైతే పడదాం. ఇది దుంపలు అయితే ఇక్కడ ఉన్నాయి మావి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం మంట పెట్టుకుంటున్నాం, కర్రలు ఇక్కడ పెట్టుకుందాం మనము. బాగా ఆ కింద నుంచి రావడం కోసం మాకైతే దారి సరిగా లేదు. దాంతోపాటు వెతికి వెతికి ఆ వర్షపు చినుకులకి తడుచుకుంటూ తడుచుకుంటూ అలాగ వస్తాం అనమాట. నాకైతే భయంకరంగా ఆకలిస్తుంది, ఎందుకంటే మధ్యాహ్నం కూడా మేము ఏం తినలేదు, అందుకని బాగా నీరసంగా ఉంది. బాడీ మొత్తం హీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే దుంపలు తీసుకెళ్ళిపోదాం. దుంపలు తీసుకొచ్చి తొందరగా కడిగేసి తీసుకొచ్చి మనమైతే
అందరూ ఉడకబెట్టి తినేద్దాం, కాస్త ఎనర్జీ వస్తుందేమో. ఇదిగో ఫ్రెండ్స్, మేము పెట్టుకున్న గుడిసె అయితే ఇక్కడ ఉంది, మంచిగానే ఉంది. లోపలికైతే ఇంకా తడి అయితే ఆరలేదు, చూడాలి రాత్రికి ఏ విధంగా ఉంటుందో. ఫ్రెండ్స్ ఇప్పుడే మంచి టైం ఏమైనా 5:30 అవుతుంది, మేము దుంపలు కడుగుదాం అనేసి బయటకి అయితే వెళ్తున్నాం అక్కడ ఊట దగ్గరికి అనమాట. ఒకసారి చూడండి మా చుట్టూ ఉన్న వాతావరణం ఏ విధంగా ఉందో మీకు చూపించి బాగా. కిందనే అయితే కొండలు కనిపిస్తుంటాయి, మధ్యాహ్నం పెద్దగా వర్షం వచ్చింది కదా, అందువల్ల కొద్దిగా క్లియర్ గా ఉంది క్లైమేట్ అంతా కూడా, చాలా మంచిగా ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మధ్యలోనే మనం ఉన్నాం, చుట్టూరంతా కూడా కొండలే కనిపిస్తుంటాయి అనమాట. ఇదిగో మనం రీసెంట్ గా వీడియో చేసాం కదా మనం ఫ్రెండ్షిప్ డే, ఆ కొండ అయితే అక్కడ ఉంది పైకి. ఫ్రెండ్స్ వాటర్ ఉన్న ప్లేస్ కి అయితే వస్తే ఊట అయితే ఇదిగో ఆ దగ్గర ఉంది పైన, ఆ సాప్రై దగ్గర నుంచి మధ్యలో వస్తుంటది అనమాట వాటర్. అదంతా వాటర్ లేవా, వాటర్ లేవా, వాటర్ లేకపోవడం ఏంట్రా? ఉన్నాయి ఉన్నాయి, చూసారా ఇదిగో ఈ వాటర్ ఉన్న చలమ ప్రాంతం. ఇక్కడ కాదు మనం తీసుకున్నది, ఆ పైన తీసుకోవాలి. అక్కడ చూపించు నీళ్ళు ఏ విధంగా వస్తున్నాయి, పైన ఉంది అది. అక్కడ ఉందా? ఇది కాదా? ఇది కాదు, ఇది ఆవుల కోసం పెట్టారు అన్నమాట. మా ఊరు పశువులు తీసుకొచ్చినప్పుడు ఇక్కడైతే వాటర్ తాగిపిస్తారు, నేనైతే రాలేదు ఫస్ట్ టైం ఇక్కడ. మనం ఈ రోజు తీసుకున్న వాటర్ అయితే ఇది. ఇదిగో వాటర్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే మీకు చూపిస్తాను. ఇదిగో చూసారా, ఈ రాళ్ళ సందుల నుంచే వాటర్ అయితే వస్తుంది. ఇలాంటి ప్రాంతాలని మేమైతే ఊట అంటాం. ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి శబ్దం అయితే వినండి, మీకు ఆ సౌండ్ అయితే వినిపిస్తుంటది. ఈ యొక్క బండరాయి ఉంది, ఈ బండరాయి కింద నుంచి సౌండ్ అయితే వస్తుంది, అంటే ఆ ఊట వాటర్ అనేది బయటకు వస్తున్నప్పుడు ఆ శబ్దం అయితే మనకు వినిపిస్తుంది. మనం దీని లోపలికి అయితే వెళ్ళకూడదు, మళ్ళీ వాటర్ అనేది పొల్యూట్ అయిపోద్ది. ఇక్కడ నుంచి కూడా చూసారా ఇది వాటర్ అయితే వస్తుంది. ఇట్లాంటి రాళ్ళ సందుల నుంచి వాటర్ అయితే ఫ్లో అవుతుంటది అనమాట, అంటే బయటకు వస్తుంటది. పెద్ద ప్రవాహం అంటే ఉండదు, కానీ వాటర్ మాత్రం చాలా ప్యూరిఫై గా ఉంటది, అంటే మంచిగా ఉంటది అనమాట. కడుగుదాం, ఎక్కడ కడుగుదాం రాజు? కింద కడుగుదాం. సరే వెళ్ళేటప్పుడు ఈ నీళ్ళు తీసుకుందాం అక్కడ మన టీన్ దగ్గర. దుంపలు అయితే కడుగుతున్నాం ఇక్కడ తీసుకొచ్చాను, చూసారా టైం కూడా లేదు మనకు, టైం అయిపోయి వస్తుంది, లైటింగ్ పోద్ది. ఇంకా పా తక్కువ 6 అవుతుంది రాజు ఇప్పుడు. ఫ్రెండ్స్ మేము నీళ్ళు నింపడానికి ఏ విధంగా చేస్తాం చూడండి, ఈ టిన్నులు అయితే మేము నీళ్ళు అయితే నింపుతున్నాము, ఈ ఆకు ద్వారా అయితే అక్కడ మళ్ళీస్తున్నాము ఆ టిన్ లోపలికి. ఇదైతే కొద్దిగా నిండిపోయి వచ్చింది. ఫ్రెండ్స్ దుంపలు అయితే కడిగేసాము, ఇప్పుడు ఆకు పైన అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ కడగడానికి మాకు దగ్గర 6 గంటలు అయిపోయింది. మాకు ఇప్పుడు వెళ్ళేసి మంట పెట్టాలి, ఆ కర్రలు కూడా కొద్దిగా చూడాలి, ఆ పొయ్యి కూడా ఇంకా రెడీ చేయలేదు, ఆ పొయ్యి కూడా రెడీ చేయాలి. ఫ్రెండ్స్ మొత్తానికి మంట అయితే పెట్టుకున్నాము, వెలిగింది, పొగ అయితే చంపుతుంది. ఆయన నువ్వెందుకున్నా బాగుంది ఇక్కడ ఇంత పొగ అవుతుంటే? ఏం చేస్తానరా, ఈ శరీరం అంతా తడిసిపోయింది, పైగా బయటికి వెళ్తే దోమలు చంపుతున్నాయి. ఈ గడ్డి కూడా చూసారు కదా, మంట అంటుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది, బాగా తడిసిపోయింది. చీమలు ఇది కుడుతున్నాయిరా చూడు. దిగో ఈ కర్రల దగ్గర ఉండే, ఈ అడవి ప్రాంతం కాబట్టి చెప్పలేము, చాలా రకాల జీవులు ఉంటాయి, తేళ్లు తేళ్లు కూడా వచ్చేస్తుంటాయి అనమాట. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి, పాములు కంటారా లెక్క లేదనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మంట అయితే వెలిగింది, చూసారా భలే వెలుగుతుంది. ఇప్పుడైతే మనం దుంపలను అయితే పెట్టుకుందాము, తప్పేళ్ళు కొద్దిగా నీళ్ళు అయితే పెట్టుకున్నాము ఇక్కడ చూసారా. మా ప్రాంతంలోనే అయితే ఈ టైంలోని ఎలాంటి పళ్ళు కానీ ఇట్లాంటివి దొరకవు, ఈ దుంపలే దొరుకుతుంటాయి. అందువల్లనే ఈ రోజు మాకు ఫుడ్ అయితే ఈ దుంపలే. ఇప్పుడైతే పెట్టేద్దాం దీంట్లో, తర్వాత అయితే మనం సాల్ట్ వేడి చేద్దాం. దీనికి మూతరా? మూత తీసుకుందాం. మూత తీసుకొచ్చి పెట్టేసేయండి, మంచిగా మంట అయితే వస్తుంది, కాలిపోతావు చూసుకో. కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకుంటున్నాము ఈ దుంపలకి. మేము వచ్చేటప్పుడే ఇదంతా కూడా తీసుకొచ్చాము, ఈ ఉప్పు అంతా కూడా. జోబుల్లగా రేపటం ఇదే జోబుల్లగా ఓజీ బర్బెగి మూత పెట్టేద్దాం బా. పెట్టేసేయండి, మూత పెట్టేసేయండి. మూత అయితే పెట్టేసాం. ఈ అడవి అయితే చాలా నిశ్శబ్దంగా ఉంది, కానీ జీవులు మాత్రం నిశ్శబ్దంగా లేవు, ఏదో ధ్వనులు చేస్తున్నాయి. ఏదో చిన్నగా సౌండ్ అయితే అనిపిస్తుంది, చిన్నగా కాదు పెద్దగానే. కిందనైతే చాలా ఊర్లు అయితే ఉన్నాయి, పైన అయితే ఆకాశం మెరుస్తుంది, వర్షం పడుతుంది ఏదో ప్లేస్ లో. అక్కడ ఉండి వస్తుంది చూద్దాం. అదిగో చూసారుగా, కట్ టైమ్ లో నచ్చింది ఆ మెరుపు కూడా. ఈ రోజు అన్ని చూసాం బా, అన్ని నిజంగా. ఈ రోజు బాగా మాకు నచ్చింది ఏంటంటే ఇంద్రధనస్సు కనిపించడం, నిజంగా సూపర్ అనమాట, చాలా బాగుంది. ఆ కొండలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. ఏంటి రాజు, నాకు ఈ వీడియోలో బాగా నచ్చింది ఆ ఇంద్రధనుసు ఒకటే అనమాట. సూపర్ కదా, చాలా బాగుంది. ఇంద్రధనుసు చూసాం, వర్షం చూసాం, మెరుపులు చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం. కాసేపు ఉంటే మనకు చందమామ కూడా వస్తాడేమో, చందమామ కూడా వస్తాడు అనుకుంటున్నాం మేము. మనకు ఆ నక్షత్రాలు కూడా లైట్ గా కనిపిస్తున్నాయి. ఇది ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి. అమ్మా చూసారా, అంటుకుని పోతుంది అంటే ఇది ఉడికిపోయింది బాగా. ఇదిగో దించేద్దామా? దించేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ దుంపలు ఈ ఆకులు వేస్తున్నాము కొద్దిగా చల్లగవ్వాలనేసి. తిప్పేస్తాను బా ఒకేసారి, ఇలా పెట్టేసి పెట్టే పెట్టే చూడు పక్కకి వెళ్ళిపోతాయి. నీళ్ళున్నాయి, నీళ్ళున్నాయన్నా పోయి గుడ్డి వేడుకున్నాయి రాజు. మామూలుగా లేదు పెద్దది, లేకుండా అయిందా? అయిందా? ఆల్ ది బెస్ట్.
సరే కొద్దిగా ఇది చల్లగైన తర్వాత తినేద్దాం మంచిగా చాలా వేడిగా ఉంది ఒకసారి ఆకాశం పైన చూపించురా గణేష్ ఆ బలే కనిపిస్తుంది బా ఇదిగో కనిపిస్తుందా కనిపిస్తుంది ఆ మబ్బులు వల్ల సరే కనిపించట్లేదురా మంచిగా కనిపిస్తుంది కెమెరాలో మంచిగా కనిపిస్తుంది చూసారుగా చంద్రుడు అయితే మంచిగా చూస్తున్నాడు మాకైతే హాయ్ హలో दुंपल पूर्ति चलिए इप्ड टाइम वेमोक चूपस्ता चूसरगा पदना निमशल इपड़ मन तिंदा बाग आकल चलगन तरह मैं तिंदा वेट इंतवर सर तस्कोना चलो इंत प्रेमाभिमान गणेश फ्रेंड्स इधो मैं मुंदर अच्छे క్యాంపర్ అయితే ఏర్పాటు చేసాము చినుకులు అయితే స్టార్ట్ అయిపోయింది వర్షం వస్తదేమో తెలియట్లేదు వస్తుంది చిన్నగా చినుకులు కూడా తెలియట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఇది కారిపోతది దీనికి అంత ఆనదు వర్షానికి అయితే అంత లోపు గొడుగు పట్టుకుంటాం చాలా భయంగా ఉంది ఎప్పుడు ఇట్లా జరగలేదు ఈ రోజు ఇట్లా మధ్యాహ్నం పూట వచ్చిందంటే మాక్సిమం ఈవినింగ్ పూట అయితే మా ప్రాంతంలో చాలా తక్కువ మీరు చూశారు కదా ఇదంతా తయారైటప్పుడే వర్షం అయితే బాగా గట్టిగా స్టార్ట్ అయిపోయింది దుంపలు మాత్రం మంచిగా ఉడికినాయి సూపర్ మెత్తగా ఉన్నాయి బాగున్నాయి ఉప్పేసం కదా టేస్ట్ అయితే బాగుంది మా తల్లిదండ్రులంట వాళ్ళు చిన్నప్పుడు కరువు వచ్చిందంట ఒక ఒకనొక సమయంలోని అప్పుడు అడవిలో ఉండే ఈ దుంపలు తిని బతికారంట మా వాళ్ళు అలానే చెప్తారు మనకంటే అదృష్టవంతులు నిజంగా భగవంతుడి దయ వల్ల అలాంటి పరిస్థితులు అయితే లేవు ప్రజెంట్ మనందరికీ తగినంతగా ఫుడ్ అనేది ఉంది కానీ ఒకప్పుడు మా తల్లిదండ్రులు బాగా ఇబ్బంది పడ్డారంట అవన్నీ మాతో చెప్తుంటారు అప్పుడప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు ఇలా దుంపలు తీసుకొచ్చి ఇంట్లో అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా అలా బ్రతికేవారంట ఏదేమైనప్పటికీ ఇట్లాంటి కొండ ప్రాంతంలోని ఇట్లాంటి నెట్వర్క్ సెల్ ఫోన్ ఇదంతా దీనికి చాలా దూరంగా మనం ఉండే ఈ లొకేషన్లోనే అసలు సిగ్నల్ కూడా లేదు ఫ్రెండ్స్ మీరు నమ్మరు నిజంగా ఒకసారి చూపించు ఏది రాజు ఓకే చూపిస్తాను రండి మీకు ఫ్లైట్ మోడ్ పెట్టు ఫ్లైట్ మోడ్ పెట్టున్నావా ఛార్జింగ్ సేవ్ కనిపిస్తుందా కనిపట్లేదు అంటే ఇక్కడ లైటింగ్ అక్కడ తగులుతుంది చూసారుగా సిగ్నల్ కూడా లేదన్నమాట మేము ఉండే ప్రాంతంలోని ఈ రోజు మాత్రం మా ముగ్గురు ఫోన్లు అన్ని కూడా బంద్ అన్నమాట అన్ని కూడా మూగబోయాయి ఈ రోజు చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారేమో కానీ మా ఫోన్లు అయితే మోగవు కానీ మాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఎట్లాంటి వాతావరణానికి మేము కూడా అలవాటు పడ్డాం మా ప్రాంతాల్లో కూడా కొత్త కొత్తగానే సిగ్నల్స్ పడుతున్నాయి సో దీనివల్ల ఏంటంటే మాకు అనిపిస్తుంది ఏదో చాలా కొత్తగా ఉంది చాలా వింతగా కూడా ఉంది ఎందుకంటే ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో చాలా ఎత్తులో చాలా పీక్లో ఈ రోజు ఈ విధంగా గడపడం అనేది నిజంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు అది కూడా మీ పుణ్యమా అనేసి ఇదంతా కూడా లేకుంటే మేము ఇట్లా చేసే వాళ్ళు కూడా కాదు కదరా కాదు ఇది మీరైతే ఇంకా మంచిగా ఫీల్ అవుతారేమో ఎందుకంటే పట్టణాల్లోనే మీరు పెరిగి దానికి ఆ వాతావరణానికి అలవాటు పడి ఉంటారు కాబట్టి అంటే ఇదంతా కూడా పరుగుల ప్రపంచం అంత వేగంగా నడిచే ప్రపంచం కాబట్టి కొద్దిగా అలాంటి అలసిపోయినటువంటి వాళ్ళకైతే ఇట్లాంటి ప్రాంతంలో ఉంటే అదొక అద్భుతమైన ప్రపంచం అని చెప్పొచ్చు అనమాట ఇదంతా తినేశాక మేమైతే పడుకుని పోతాము చూసారుగా మీరందరూ కూడా ఈ రోజు అంతా ఈ క్యాంపెయిన్ కానీ ఈ వీడియో అంతా కూడా ఏ విధంగా సాగింది అనేది ఇంకా అయిపోలేదు వీడియో అయితే ఉంది మనం ఈ రోజు అంతా కూడా ఈ నైట్ ఇక్కడ ఉండబోతున్నాం చూసారుగా మేము కట్టుకున్న ఇల్లు మీరు చాలా మంది అడిగారు ఇలా తయారు చేసే రోజు ఉండండి అనేసి కదా తయారు చేసే మొత్తానికి ఈరోజు అయితే మనం ఈ రాత్రి అయితే ఇక్కడ ఉండబోతున్నాం ఏ విధంగా ఉంటుందో ఎలా ఉంటుందో మాకు అది తెలియదు పైన ఉన్న వానదేవుడినే మనం కోరుకోవాలి వర్షం రాకూడదు అని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా మేము కూడా తన యొక్క ఉద్దేశం వేరేదే ఏంటో మాత్రం మనం ఇప్పుడైతే మామూలుగా ఉరుములు లేవు పైనుంచి చూస్తున్నారు కదా మేము మాట్లాడుతున్నప్పుడు మీకు పైనుంచి ఉరుములు మెరుపులు అయితే మీకు వినిపిస్తుండొచ్చు కనిపిస్తుండొచ్చు ఒక మంచి కూడా అలాగుంది ఒక మంచి కూడా భయంకరంగా ఉంది ఒకసారి మీకు ఏ రోజు ఇలా ఉండదు ఈ రోజు అలాగుంది చూసే అంటే కొండ పైన ఉన్నాం కదా బా అందుకే ఇట్లా ఉందేమో సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఎవరైనా అడవి ప్రాంతంలో వస్తే తినడానికి ఏదో ఒకటి దొరుకుతుంది మనం సర్వైవల్ అవ్వగలము ప్రతి సీజన్కు మనకు అడవి తల్లి మనకి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది అనమాట కాకుంటే దాన్ని జాడ అనేది మనం తెలుసుకోగలగాలి ఇప్పుడు ఆ ఊట ఉంది కదా అట్లాంటి ఊటను మనం కనుక్కోగలిగితే మనం ఎక్కడైనా ఉండగలం ఫ్రెండ్స్ మేము దుంపలు తిని అయితే 3 గంటలు అవుతుంది క్యాంపర్ అయితే పెట్టుకున్నాం ఇక్కడ మేము ఇట్లా క్యాంపర్ ముందు కూర్చొని మాట్లాడుతుంటే మాకు టైం అంటే తెలియట్లేదు అందువల్లనే మాకు దగ్గర 3 గంటలు కావస్తున్నా కూడా మాకు పెద్ద అది ఏదో బడిండ్లు అనిపించారు చెప్పాలంటే మాకు నిద్ర ఏం రావట్లేదు కానీ టైం అయిపోతుంది కదా పడుకుందాం బాగోదు ఉదయాన్నే లేస్తే నీరసంగా ఉంటదని ఇంకా పడుకుని పోతున్నాము ఇక చూసారుగా టైం వచ్చేమో 1 నిమిషం తక్కువ 1 గంట అనమాట మీరందరూ కూడా ఈ టైంకి పడుకుని పోతారు అనుకుంటున్నాము మేమైతే నెక్స్ట్ డేలో ఉన్నాం ప్రెసెంట్ పైన అయితే క్లైమేట్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది చాలా చక్కగా ఉంది
చంద్రుడు కూడా మంచిగా కనిపిస్తున్నాడు. ఇందాక వరకు అయితే చిన్నగా మబ్బై వచ్చి కనిపించకపోతుండే. అడవి మాత్రం నిజంగా చాలా 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 ప్రశాంతంగా చాలా కూల్ గా ఉందన్నమాట వాతావరణం అంతా కూడా. ఎందుకంటే మధ్యాహ్నం చాలా పెద్ద వర్షం వచ్చింది కాబట్టి. సో మీకు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ సన్ రైజ్ అయ్యేటప్పుడు తర్వాత ఇక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ క్లైమేట్ కానీ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుంది మీకు చూపిస్తాము. ఇప్పుడైతే మేము ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. చూసారుగా మా ఈ రోజు ఉండేటువంటి ఇల్లు, దీనికి డోర్ కూడా ఏం లేదు. మాకు డోర్ కానీ అంతా కూడా ఇదే. మీరు ఎప్పుడైనా అడవుల్లో ఎక్కడైనా ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఉండే ప్రాంతంలోని ఇట్లాంటి క్యాంప్ ఫైర్ కాకుండా చిన్న మంట అయితే పెట్టుకోండి, అది మీకు చాలా రక్షణ అన్నట్టు. ఎక్కడైతే ఇట్లాంటి మంట ఉంటుందో అంటే ఇట్లాంటి నిప్పులు పెట్టుకున్నామో అక్కడైతే ఏ జంతువు రాదనమాట. దీని స్మెల్ అలాంటిది అనమాట. సరేనా, మర్చిపోవద్దు. మీరు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మంట అయితే పెట్టుకోండి. చూసారుగా ఏం కనిపించట్లేదు. పైన అయితే చంద్రుడు అయితే మంచిగా కనిపిస్తున్నాడు. ఏదో మేఘం మధ్యలో ఇట్లా ఏదో అట్లా నిల్చొని చూస్తున్నాడు అనమాట. మాకైతే మంచిగా ఏదో ఫోకస్ పెట్టాడు, జల్దీ ఫోకస్ కరువు అన్నట్టు. కొండ కూడా మంచిగా కనిపిస్తుంది. కనిపిస్తుందో లేదో తెలియట్లేదు కెమెరాలోనే కనిపిస్తుంది. వర్షం వచ్చింది కదా, కొద్దిగా బురద బురద ఉంటదేమో. కొద్దిగా తడిగా ఉంది. నేనైతే మధ్యలోనే పడుకుంటాను గురు. నేను పడుకుంటాను మధ్యలో. చూసారుగా ఇదిగో తడేది ఉంది. అమ్మా చూడాలి, నాకు తలగడ లేదురా, ఎట్లా ఉంటుందో చూడాలరా. ముగ్గురికి సరిపోతుంది ఇంకేది, ఎందుకు సరిపోతే ఇప్పుడు వాతావరణం అంత చల్లగా. శివారికి వెళ్ళిపోబా గణేష్ నా పక్కకి. ఏళ్ళు ఏమైంది ఆడ కాళ్ళు చేతులు వేసిస్తుంది. ఊకో మరీను నిజమంటారైనా. ఇట్లా ఎప్పుడు ఉండలేదురా ఫస్ట్ టైం ఈ ఇట్లాంటి ప్రాంతంలోనే ఇట్లాంటి సెటప్ లో ఉండడం అనేది. అవును, ఫస్ట్ టైం ఎలా గడుస్తుంది. సరే ఫ్రెండ్స్ ఇంకా పడుకుని పోదాం. మళ్ళీ మీకు ఎర్లీ మార్నింగ్ ఏ విధంగా ఉంటది అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? ఇవి లైట్ లైట్ గా గుచ్చేస్తున్నాయి వీటికి. అసలు ఒరే కంటికి గుచ్చుతారా చూసుకో. నేను మరి నువ్వు రారే, ఇదిగో నీదే ప్లేస్. సరే సరే, అటు పక్క నువ్వు ఇటు పక్క నేను మధ్యలో బావా. గుడ్ నైట్ చెప్పరా, శుభరాత్రి. ఆగండి ఫ్రెండ్స్, నేను ఇంకా ఇదేంట్రా నెట్ వేసుకున్నాను. నువ్వెక్కడ తయారే ఎవరా నాయన? ఒరే అక్కడ వీడియోలు ఎంత అయిపోతుందిరా నాయన, పడుకోరా బాబు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. పడుకోకండి, వీడియో పూర్తయ్యాక పడుకోండి. సరేనా? ఒరే నువ్వు ఇట్లానే ఉంటరా, తెల్లారి వరకు కెమెరా పట్టుకుని. సరే జల్దీ ఫోకస్ కరు. వెనక నుంచి వేడిగా తగులుతుంది, ఇట్లాగే ఉంటాను. అలాగుండి పోనా, ఇక్కడ మాకు బాగుంది ఇది. అన్నా పూ అన్నా, తెల్లారింది లేవు. ఏమైంది? ఏమైంది, కొత్త ఇంట్లో గొప్పలో కనిపించింది. 5:30 అవుతుంది. లేపు మహారాజుకి. ఎటు సార్? లేపు లేపు. తెల్లారింది, తెల్లారిందా? పైన చూడు, కళ్ళకాసి పొడుస్తాయి. ఎంత అవుతుంది? లేవు లేవు, 5:30 అవుతుంది. బాగా కిందన అయితే చల్లగా ఉంది. నిన్న మధ్యాహ్నం అంతా తడిచిపోయింది కదా నేలంతా. ఏసే వాళ్ళు పెట్టరు బావా. ఇదిగో నేనైతే ఇది తలగడ పెట్టుకున్నాను, లోపల ఏముందో మీకు చూపిస్తాను. ఆశ్చర్యపోతారు. ఇది తలగడ పెట్టుకున్నాను, తలగడేం లేక. ఇదేమో తలగడ పెట్టిన తర్వాతనేమో ఇది ఒకవైపు ఇట్లా అవుతుంటే పడబడబడబడబడబడబడ అవుతుంది. అమ్మ బాబు ఏం చేస్తాం మరి, అట్లా ఉంది ఇక్కడ పరిస్థితులు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 5:38 అవుతుంది. 5:38 ఆ టయానికి కొండ పైన అయితే ఈ విధమైన వాతావరణం అయితే ఉంటుంది. ఒక్కసారి ఇట్లా చూపించు గణేష్. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది కాబట్టి పొగ మంచు మరినంతగా లేదు, చిన్న మబ్బుగా ఇది ఉంది. కొండలన్నీ కూడా ఇప్పుడే బయటకు వస్తున్నట్టే ఉంది. ఏదో పాల సముద్రం నుంచి అట్లాగా చూడండి, ఎంత మంచిగా ఉన్నాయి. కలర్ఫుల్ ఉంది, చాలా చక్కగా కనిపిస్తుంది కదా. అక్కడైతే లైట్ గా ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ కలిపి మనకు ఆకాశం అయితే కనిపిస్తుంది. అక్కడే ఈ రోజు సూర్యుడు అయితే బయటికి రాబోతున్నాడు ఆ ప్లేస్ నుంచి, అందువల్లనే మీకు ఆ విధంగా కనిపిస్తుంది. మా గుడిసెకు వెనకాల ఉండే కొండ అయితే చూసారుగా పచ్చగా కనిపిస్తుంది, క్లియర్ గా కనిపిస్తుంది. ఆకాశంలో ఎటువంటి మబ్బులు కూడా లేవు. చాలా అందంగా చాలా మంచిగా కనిపిస్తుంది. ఆకాశం పైన ఎటువంటి మబ్బులు కూడా లేకుండా, నిన్నంతా కూడా మబ్బులతో నిండిపోయి మాకు వర్షం వల్ల మాకు చాలా ఇబ్బంది పెట్టింది కదా రాజు. ఈరోజు అయితే ఎటువంటి మబ్బులు లేకుండా చాలా మంచిగా ఉంది. మన ముందరే మబ్బులు అయితే ఉన్నాయి, వెనకాల అయితే ఎటువంటి మబ్బులు కూడా లేవు.
సరే ఇప్పుడైతే మనం వేడి వేడిగా కాఫీ అయితే పెట్టుకుందాం. మేమైతే వస్తువుని కాఫీ పొడి అయితే తీసుకొచ్చాం. మనం రీసెంట్ గా తయారు చేసుకున్నాం కదా ఆ కాఫీ పొడి అయితే తీసుకొచ్చేసాం. అది ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటది. బ్రష్ అయితే చేస్తున్నాం. ఇదిగో చాలా పురాతనమైన బ్రష్ అది. అప్పుడు ఆదిమ కాలం నుండి ఇప్పటికీ మా తల్లిదండ్రులు వాడుతున్న బ్రష్ ఇది. చూసారు కదా మేమైతే పందుంపులు అంటాం. ఉదయాన్నం 4:30కి చేసేస్తారు మా వాళ్ళు అయితే మా ప్రాంతంలోనే. ఇందాకైతే సూర్యుడు అయితే అంత తగలేడు. ఇప్పుడైతే కొద్దిగా మంచిగా సూర్యుడు అయితే కనిపిస్తున్నాడు. ఇంకా బయటికి అయితే రాలేదు. ఆ పొగ మంచు ఏమంటారు ఆ మబ్బుల్లోని చిక్కుకున్నాడు. ఇంకా కాసేపు అయితే టైం పడుద్ది. ఇప్పుడు టైం వచ్చేమో చూసారా 6 గంటలు అవుతుంది. ఇదిగో 6 గంటల ప్రాంతంలో సూర్యుడు అయితే కొద్దిగా బయటకు వచ్చాడు. ఫ్రెండ్స్ ఇప్పుడేమో 6:20 అవుతుంది. 6:20 అయ్యేసరికి సూర్యుడు అయితే బయటకు వచ్చేసాడు పూర్తిగా. మా ఫ్రెంట్ అయితే ఉన్నాడు. ఒకసారి చూపించు గణేష్ ఎట్లాగా. చూసారా సూర్యుడు అయితే బయటకు అయితే వచ్చేసాడు. కెమెరా క్యాప్చర్ చేస్తుందో లేదో తెలియట్లేదు. ఇప్పుడు మాకు కాఫీ అయితే రెడీ అయిపోయింది. మీకు విషయం చెప్తాను నవ్వకండి. ప్రజెంట్ మాకు తాగడానికి ఏది లేదనమాట. గ్లాస్ కాదు కదా ఏది కూడా తీసుకురాలేదు. ఒక్కడికి కూడా గుర్తు రాలేదు. ఒక్కడికి కూడా గుర్తు లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇది పెట్టుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది. అవునరా దేంతో తాగుదాం రా అనుకుని తాగడం కోసం మేము ఒకటి తయారు చేసుకున్నాం. ఇది పెట్టకపోయినా కూడా బాగున్నావు. పెట్టేసిన తర్వాత ఇది ఆలోచన అయితే వచ్చింది అనమాట. తీసుకురా అది. ఇదిగో మదర్ ఎట్లానో అడ్డాకులు ఉన్నాయి కదా అడ్డాకులతో తయారు చేసిన దొన్నె. ఈ దొన్నెలోనే మనం ప్రజెంట్ కాఫీ తాగబోతున్నాం. తప్పదు మరి ఏం చేద్దాం లేని పక్షాన్న మరి ఇదే మనకి దిక్కు. తీసుకురా పోయి మరి నవ్వినావు కానీ సార్లే. వేడి వేడిగా కాఫీ అందులో ఈ దొన్నెలోని తాగిన తర్వాత చూద్దాం మరి. తాగేద్దాం మరి. తాగేద్దాం. మనం తాగింది ఆ రోజు కంటే ఈ రోజు చాలా బాగుందిరా. ఎర్లీ మార్నింగ్ తాగుతున్నాం కదా. మా ముందరేమో సూర్యుడు అయితే ఉన్నాడు. ఆ కిరణాలు మా ఒంటి పైన పడుతున్నప్పుడు ఇట్లాంటి మానిపూట ఎట్లయినా సూర్యకిరణాలు మన ఒంటి పైన పడినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అదొక మంచి అనుభూతి అని చెప్పొచ్చు. అట్లాంటి టైంలోని కాఫీ ఇట్లాంటి ఎత్తైన కొండల మధ్యన తాగుతున్నప్పుడు ఇంకా ఆ అనుభూతి అనేది ఇంకా మనం వర్ణించలేము. ఫ్రెండ్స్ ఇప్పుడేమో కరెక్ట్గా 8:30 అవుతుంది. ఇదిగో మీకు మీరు చూడొచ్చు వాచ్లోని మనం ముగించాల్సిన సమయం అయితే వచ్చేసింది. మనం 8:15 అట్లా స్టార్ట్ చేసింది కదా నిన్న మార్నింగ్. 8:15 అట్లా స్టార్ట్ చేసాం. కానీ మధ్యాహ్నం నుంచి భయంకరంగా వర్షం అన్నమాట. వర్షంలో కూడా ఈ గుడ్స్ అనేది తయారు చేసాం. ఇప్పటి వరకు కొన్ని డ్రోన్ షాట్స్ అయితే ట్రై చేసాం. కానీ ఇక్కడ చిన్న డాట్లు వచ్చేసింది. నిన్న వర్షంలో తడవడం వల్ల ఈ డ్రోన్ కూడా చిన్నది చెమ్మ అనేది పడేసింది. దానివల్ల ఈ లెన్స్ పైన చూసారా. మనకి నిన్నటి నుంచి స్టార్ట్ అయిన 24 అవర్స్ ఈ క్యాంపింగ్ అనేది ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చి ఉంటే మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ క్యాంపెయిన్ అనేది ఈ విధంగా అయితే సాగింది. మరి కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. రాజు వాటర్ తీసుకురా. రాజు పోసేద్దాం ఆర్పేద్దాం ఈ మంటలు.